గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, హైయర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ లైక్ హ్యాంగ్సెంగ్ కావచ్చు, జపనీస్ మార్కెట్ నికాయ్ కావచ్చు, ఇటువంటివి. యుఎస్లో లాస్ట్ నైట్ డౌ జోన్స్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది, కానీ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పీ 500 నష్టాలతో ముగిసాయి, స్వల్ప నష్టాలతో. కారణం ఎన్విడియా షేర్లలో వచ్చినటువంటి అమ్మకాలు, $117కి వచ్చింది ఎన్విడియా. సో మన మార్కెట్స్లో 11th సెషన్ వరుసగా నిన్న మార్కెట్స్ లాభాలతో క్లోజ్ కావడం చూసాం. ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ నిన్న కూడా చూసాం. సెకండ్ డే వరుసగా రికార్డ్ హైస్ దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం. ఒకవేళ ఈరోజు కూడా, అంటే ఇవాళ నుంచి మనకు సెప్టెంబర్ సిరీస్ ప్రారంభం కాబోతోంది, సెప్టెంబర్ సిరీస్లో మొదటి రోజు ఇవాళ. సో ఇవాళ కూడా లాభాలతో కనుక ముగిస్తే 12th ట్రేడింగ్ సెషన్ లాభాలతో ముగిసినట్లు అవుతుంది. సో వరుసగా 12 సెషన్స్ నిఫ్టీ లాభపడటం అనేది ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో ఎప్పుడైనా జరిగిందేమో తెలియదు, కానీ అంటే ఈ మధ్య కాలంలో అసలు ఎప్పుడు మనం 12 సెషన్లుగా నిఫ్టీ లాభపడటం అనేది చూడలేదు. నిన్న నిఫ్టీ పెరిగినప్పటికీ కూడా మిడ్ క్యాప్స్ అంటే పెర్ఫామ్ చేశాయి, ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ అనేది వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ అనండి, వాట్ ఎవర్ ఈజ్ ది రీజన్, ప్రాఫిట్ బుకింగ్ రావటం అనేది చూసాం మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో. లార్జ్ క్యాప్స్లో రిలయన్స్ ఆదుకుందని చెప్పాలి. రిలయన్స్ చక్కగా నిన్న మార్కెట్స్ను ముందుకు తీసుకెళ్ళింది. ప్రధాన కారణం అక్కడ బోనస్ ఇష్యూ. రిలయన్స్ 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత 1:1 నిష్పత్తిలో షేర్ హోల్డర్స్ను రివార్డ్ చేయాలని నిర్ణయించింది, బోనస్ షేర్లు జారీ చేయడం ద్వారా. దీనికి మార్కెట్స్ వెంటనే పాజిటివ్గా రియాక్ట్ కావడం కూడా చూసాం. సో అంతకుముందు 1997లో, 2009లో, 2017లో 3 సార్లు రిలయన్స్ ప్రతిసారి 1:1 బోనసే, ఎప్పుడు ఇతర నిష్పత్తిని పాటించలేదు. ఈసారి కూడా 1:1 నిష్పత్తి, 4వసారి 1997 నుంచి రిలయన్స్ హిస్టరీలో బోనస్ షేర్లు ఇష్యూ చేయటం అనేది. రిలయన్స్తో పాటు అలాగే రిలయన్స్ ఏజీఎంలో నిన్న రకరకాల స్టేట్మెంట్స్ కూడా మనం గమనించాం. రీటైలింగ్ సంబంధించి, అంటే వచ్చే, అంటే టాప్ 30 గ్లోబల్ రిటైలర్స్లో 10th పొజిషన్ని కంపెనీ టార్గెట్ చేస్తోంది, అలాగే ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ న్యూ ఎనర్జీకి సంబంధించి నెలకొల్పుతోంది, సోలార్ వాల్యూ చైన్లో, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో, అలాగే ఎలక్ట్రోలైజర్స్ అంటే గ్రీన్ హైడ్రోజన్. సో ఈ 3 రంగాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేయాలని కంపెనీ టార్గెట్ చేస్తోంది. అలాగే అడ్వాన్స్డ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విత్ 30 GWh కెపాసిటీ. సో భారీ ప్రణాళికలను నిన్న రిలయన్స్ ఎప్పటిలాగానే ఏజీఎంలో ప్రకటించారు. సో దీంతో ఇప్పుడు నోమ్రా లాంటి సంస్థలు 3,600 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి షేర్కి. టెక్నికల్గా చూసినప్పుడు మనకు మార్కెట్స్లో ఇవాళ అఫ్కోర్స్ సెప్టెంబర్ సిరీస్ ప్రారంభమవుతోంది. సెప్టెంబర్ సిరీస్ ఏ విధంగా ఉంది, లాస్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో అని చూస్తే, లాస్ట్ 10 ఇయర్స్లో నిఫ్టీ పరంగా 6 టైమ్స్ నష్టాలు వచ్చాయి సెప్టెంబర్లో. లాస్ట్ 5 ఇయర్స్లో 2 సంవత్సరాలు నష్టపోయింది నిఫ్టీ. అంటే 2019లో 5% పెరిగింది, 2020 అంటే కోవిడ్ ఇయర్లో -6.5%, 2021లో +5.9%, 2022లో -4.4%, 2023లో +1.4%. సో ఈ లెక్కలో కనుక మనం చూస్తే ఈ ఏడాది నష్టపోవాలి మరి సెప్టెంబర్లో నిఫ్టీ, ఎందుకంటే ఆల్టర్నేట్ ఇయర్స్ ఇలా పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి. కాకపోతే ఈసారి సెప్టెంబర్ ప్రత్యేకత ఉంది. ఒకటి ఏమిటి అంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కట్ చేసేటువంటి మంత్ ఇది. సో ఇది ఈసారి రేట్ కట్ జరగనున్న నెల కాబట్టి అటు గ్లోబల్ మార్కెట్స్, ఇటు మన ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయనేది ఒక ఉత్సుకతతో కూడుకున్నటువంటి నెలగా సెప్టెంబర్ను భావించవచ్చు. సో ఆగస్టులో అయితే కరెక్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఆశాభంగం తప్పలేదు. మార్కెట్ పట్ల బేరిష్గా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇలా పెరుగుతోంది, ఎందుకు పెరగాలి, అసలు ఈ వాల్యుయేషన్స్ ఏంటి, అది దాన్ని క్వశ్చన్ చేస్తూ కూర్చున్న వాళ్ళకి ఆశాభంగం జరిగింది. మరి ఈసారి ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ జరిగో మరొకటో వాళ్ళ ఆశలు నెరవేరితే, ఒక మంచి డిప్ వస్తే మాత్రం తప్పకుండా కొనుక్కోవడానికి అనుకూలమైనటువంటి నెలగా మనకు బహుశా సెప్టెంబర్ కనిపిస్తుంది. సో నార్మల్గా అంటే బుల్ మార్కెట్స్లో టాప్ ఎక్కడుందని వెతకడం,
లేదా బేర్ మార్కెట్స్లో బాటం ఎక్కడుందని వెతకడం, ఇదంతా కూడా వృధా ప్రయాస. మనం మార్కెట్తో పాటు అలా ప్రయాణం చేస్తూ ఉండడమే మనం చేయాలి. అంతేగాని దీన్ని క్వశ్చన్ చేసుకుంటూ కూర్చుంటే నష్టాలే తప్ప లాభాలేమీ ఉండవు. సో ఇవాళ ఎంఎస్సిఐ ఇండెక్స్ రీజిగ్ జరగబోతోంది ఆగస్ట్ 30th కాబట్టి. ఇందులో మన గతంలో మాట్లాడుకున్నట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, డిక్సన్ టెక్నాలజీస్, వోడాఫోన్ ఐడియా, జేడస్ లైఫ్, ఆయిల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఆర్వీఎన్ఎల్, ఒరాకిల్ ఫైనాన్షియల్, ఇటువంటి కౌంటర్స్లోకి ఇన్ఫ్లోస్ వస్తాయి. ఎంఎస్సిఐ ఇండెక్స్ ఆధారంగా ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్ఫ్లోస్. అలాగే అవుట్ఫ్లోస్ కొన్ని ఉంటాయి, బహుశా బంధన్ బ్యాంక్, మారుతి సుజుకి, ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్, ఎందుకంటే రిలయన్స్లో వెయిటేజ్ తగ్గుతుంది, ఇన్ఫోసిస్లో కూడా వెయిటేజ్ తగ్గుతుంది, ఇది కారణాలు. సో ఇది మనకు చూద్దాం, ఈ అడ్జస్ట్మెంట్స్ ఇవాళ రేపట్లో ఏమైనా ఉంటే ఆ మేరకు ఆయా కౌంటర్స్లో యాక్షన్ కూడా ఉంటుంది. నిఫ్టీకి సంబంధించి ఇప్పుడు డైలీ అప్పర్ బొలింజర్ బ్యాండ్ టార్గెట్ కనుక మనం చూస్తే 20,316 ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది నియర్ టర్మ్ టార్గెట్. సపోర్ట్ వచ్చేసి 24,900-24,950 ఈ సమీపంలో మనకు నిఫ్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ లభిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంటుంది, ఇది మనం పదే పదే చూస్తున్నటువంటి ఫినామినా. కానీ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఎందుకంటే నిన్న కూడా బ్రెడ్త్ చాలా నెగిటివ్గా ఉంది, 778 స్టాక్స్ లాభాలతో 1643 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఇది బ్రెడ్త్ ఈరోజు కూడా నెగిటివ్గా ఉంటే మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కొనసాగబోతోంది. అండ్ రోల్ ఓవర్ పరిస్థితి చూస్తే 77% రోల్ ఓవర్స్ జరిగాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున రోల్ ఓవర్స్ జరగలేదు. యావరేజ్ 3 మంత్స్ యావరేజ్ 73%. సో 77% జరిగాయంటే బహుశా ఎఫ్ఐఐస్ తమ లాంగ్ పొజిషన్స్ని రోల్ ఓవర్ చేసుకున్నారు. ఎఫ్ఐఐస్ ఇప్పుడు 70% లాంగ్ ఎక్స్పోజర్తో ఈ సిరీస్ను ప్రారంభిస్తున్నారు. సో ఎక్కడో చోట సెల్లింగ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు సెప్టెంబర్లో కొంత సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని మనకు నిరూపిస్తున్నాయి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. ఓకే, ఇక నిన్న ఒక చక్కటి సంఘటన మనకు హైదరాబాద్లో జరిగింది. ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది హైదరాబాద్ వాసులందరికీ ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్. సో ఈ స్కూల్ వ్యవస్థాపకులు విద్యారంగంలో అందరికీ సుపరిచితులే, నాగప్రసాద్ గారు, తుమ్మల నాగప్రసాద్ గారు, అలాగే యార్లగడ్డ రాజశేఖర్ గారు. ఈ ఇద్దరు వారిద్దరి స్నేహం గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు అనుకోండి, బట్ తెలియని వారికి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే నానుడు ఏదైతే ఉందో దానికి ప్రతీకలు వీరిద్దరు కూడా, రాజు యార్లగడ్డ, నాగప్రసాద్ గారు ఇద్దరు కూడా. ఈ ద్వయం ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఎంత ఉన్నత శిఖరాలకు చేర్చారో మనందరికీ తెలుసు. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు ఆ స్కూల్ని వేరే ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి విక్రయించారు, అయినప్పటికీ ఇంకా ఆ స్కూల్తో వారి అనుబంధం కొనసాగుతోంది. నేను అంటున్నాను వీళ్ళిద్దరే మొత్తం ఈ స్కూల్ని నిర్వహించారంటున్నాను వాళ్ళ టీంతో సహా, కానీ అసలు వ్యక్తి, వాళ్ళకి ఇన్స్పైరింగ్ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి పెద్ద ఆయన షోమీ దాస్ గారు, ఆయన హీ ఈజ్ ది మోస్ట్ ఇన్స్పైరింగ్ మెంటర్ ఫర్ అజ్ అంటూ నాగతుమ్మల ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తక ఆవిష్కరణ నిన్న హైదరాబాద్లో జరిగింది. ద మ్యాన్ హూ సా టుమారో, అంటే రేపటిని సందర్శించినటువంటి ఒక దార్శనికుడు, ఇది అర్థం. ద మ్యాన్ హూ సా టుమారో ఇంగ్లీష్లో ఉందనుకోండి పుస్తకం. అయినా కూడా చాలా చక్కటి, నాగప్రసాద్ గారు ఎంత గొప్ప అద్భుతమైన రచయిత ఉన్నారని నాకు తెలియదు, ఎంత చక్కటి ఇంగ్లీష్లో, ఎంత చక్కటి ఆంగ్లంలో ఈ పుస్తకం ఆద్యంతం. నేను సగమే చదివాను, ఇంకా పూర్తిగా చదవలేదు. రాత్రి కూర్చొని ఆల్మోస్ట్ 11 o'clock వరకు ఈ పుస్తకాన్ని, అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా చక్కగా రాశారు. ఒక స్కూల్ను నిర్వహించడం, ఒక విద్యా సంస్థను నిర్వహించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నా మిత్రులు కొంతమంది ఈ రంగంలో ఉన్నారు, లైక్ ఆదిత్య శేషారెడ్డి గారు కావచ్చు, అలాగే వైజాగ్లో సృష్టి వరల్డ్ స్కూల్ ప్రమోటర్ సుశీలారాణి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడి ఆ విద్యా సంస్థల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఓక్ రిడ్జ్ కనుక ఎంత కష్టం దాగి ఉందో, షోమీదాస్ గారి మార్గదర్శకత్వం ఎంత అద్భుతంగా ఆ స్కూల్ను ముందుకు తీసుకువెళ్ళిందో నాగప్రసాద్ గారు రాసిన ఈ పుస్తకంలో ఉంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడు షోమీదాస్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం.
education idea with very great enthusiasm. That's not what many people do. Most people have ideas already in them, and when they hear about anyone else having an idea, they think that is better, and we don't need any consideration. Then we had an interesting couple who would do their best to make sure that my ideas were going to be implemented. No one else, of the 75 schools I had done before, no one had really cared for ideas. ఓకే, ఆడియో అంతా మనకు స్పష్టంగా లేదు, అందుకు క్షమించాలి. నిన్న మా కవరేజ్లో చిన్న లోపం జరిగింది. షోమిదాస్ గారు ఎవరు అంటే, డూన్ స్కూల్ అనేది చాలా ఫేమస్ స్కూల్. ఇందులో రకరకాల పెద్ద పెద్దవాళ్ళు అనేకులు, సుప్రసిద్ధ వ్యక్తులు అనేకులు అందులోంచి ఉత్తీర్ణులయ్యి ఆ తర్వాత చాలా రంగాలు తమ తమ రంగాల్లో ప్రసిద్ధులయ్యారు. ఆ డూన్ స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యి ఎక్కడో విశ్రాంత జీవితం గడుపుతూ ఉన్నప్పుడు నాగప్రసాద్ గారు రాజు ఎర్లగడ్డ వెళ్ళి ఆయన్ని ఒప్పించి వాళ్ళ స్కూల్కి మార్గదర్శకత్వం వహించాల్సిందిగా తీసుకువచ్చి ఇక్కడ ఓక్ రిడ్జ్ పేరిట ఒక చరిత్ర సృష్టించారు. ఐబీ ఎడ్యుకేషన్లో ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హైదరాబాద్. అంటే ఇక్కడ నుంచి విదేశాల్లో వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకునే విధానం ఐబీ స్కూల్ విద్యార్థుల ప్రత్యేకత. సో ఆ ఐబీ స్కూల్ కాన్సెప్ట్ని హైదరాబాద్కి తీసుకొచ్చిన మొట్టమొదటి విద్యా సంస్థగా, అలాగే ఐసీఎస్ఈ సిలబస్లో గొప్ప విజయాలు సాధించిన సంస్థగా, పిల్లల్ని ముఖ్యంగా చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, అంటే ఏదో ఎగ్జామినేషన్స్ రాయాలి వాటిలో మార్కులు వస్తేనే విద్యారంగం అనే పద్ధతిలో కాకుండా, విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్, వాళ్ళలో సోషల్ ఎబిలిటీస్, వాళ్ళలో ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, వాళ్ళలో ఎమోషనల్ ఎబిలిటీస్, ఇవన్నీ నేర్పిన ఒక గొప్ప విద్యా సంస్థగా ఓక్ రిడ్జ్ ఇప్పటికీ కూడా రాణిస్తోంది, అలరారుతోంది. ఈ సందర్భంగా నాగప్రసాద్ గారికి, షోమిదాస్ గారికి, వారందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మన యానలిస్ట్తో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో జాయిన్ అయ్యారు ప్రస్తుతం క్రాంతి గారు, అలాగే రాజేష్ పాలియా గారు టెలిఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. సో ముందుగా రాజేష్ గారితో మాట్లాడదాం, ఆయన పరిగెడుతూ ఉంటారు, మళ్ళీ దొరకపోవచ్చు. సో రాజేష్ గుడ్ మార్నింగ్. సో సెప్టెంబర్ సిరీస్, ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ సిరీస్, సో హౌ షుడ్ వన్ ప్లాన్ దేర్ ట్రేడింగ్ మూవ్స్? హ్యాస్ ఎండెడ్ వెరీ వెల్, అండ్ యాజ్ వి ప్రిడిక్టెడ్ దట్ యు నో ద ఎక్స్పైరీ షుడ్ బి అరౌండ్ 25,100. ఆల్మోస్ట్ వి హావ్ సీన్ దట్ యు నో ఎక్స్పైరీ అరౌండ్ దోస్ లెవెల్ ఓన్లీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అట్ 25,150 లైక్ యు మెన్షన్డ్ యెస్టర్డే. యా, సో ఐ థింక్ అవర్ వ్యూవర్స్ మస్ట్ హావ్ యు నో డన్ సమ్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ విచ్ వి హావ్ సజెస్టెడ్ ఫర్ బైయింగ్ 25,000 కాల్ ఆప్షన్. Correct. So, looking at the rollover data, the rollover is on the higher side. Nifty rollover stood at around 77% and almost 3.75 lakh shares has been added in the open interest for September series. Even the market-wide rollover is also on the bullish side, 94% rollover for the market-wide. And looking at the compared to the previous month, it's almost higher than 3% compared to the previous month. So the overall market outlook looks on the bullish side based on the rollover data, and we believe that you know this momentum can extend further and Nifty can extend its gain towards 25,200 to 25,400 in the continuation of this up move. So I think one should remain on the bullish side of the trade. At this juncture we would suggest to keep your stop loss around 25,000 for Nifty to you know hold your long position. Possibly in September series, we may attempt to move further higher towards 25,500 also. So buy on dips should be your strategy. For Bank Nifty, 50,700 is your stop loss. Till 50,700 is intact, I think one should remain on the buying side of trade. And possible rally in Bank Nifty can extend to 51,800 also. So for both the indices, our view is bullish. Now moving to the stocks or sector, we believe pharma can do well, oil and gas sector can do well, automobile sector can do well,
So these three sectors are looking promising. So one can try to find out some opportunity in this sector. Some of the stocks which I wanted to highlight are based on the rollover data, that is Lupin, Sun Pharma, Divi's Lab from the pharma space, from automobile, We can't hear you, Prayashji. Lupin, Sun Pharma, Divi's Labs. వీటిలో సెప్టెంబర్ సిరీస్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు అని రాజశ్రీ చెబుతున్నారు. విల్ టేక్ హిమ్ బ్యాక్. ఫోన్ లైన్లో ఏదో ఒక అవాంతరం ఇబ్బంది కనిపిస్తోంది. రాజశ్రీ, కెన్ యూ హియర్ అస్? నో, ఇట్ సీమ్స్ హీస్ ట్రావెలింగ్. సరే, 25,500 లాంటి ఒక టార్గెట్ మనం నిఫ్టీకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు సెప్టెంబర్ సిరీస్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 51,800 ఇది ఒక టార్గెట్గా, 50,700 స్టాప్ లాస్గా, అలాగే నిఫ్టీకి సంబంధించి 25,000 స్టాప్ లాస్గా పొజిషన్స్ తీసుకోవచ్చు. బులిష్ పొజిషన్స్నే, లాంగ్ పొజిషన్స్నే ఆయన సజెస్ట్ చేస్తున్నారు. సో క్రాంతి గారు, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సెప్టెంబర్ సిరీస్కి సంబంధించి? వసంత్ గారు, మార్కెట్ డిసైసివ్గా 25,150 లెవెల్లో క్రాస్ అయ్యి నిలబడింది. మార్కెట్ కొంచెం టైడ్ అవుతున్న సిచ్యువేషన్లో ఆర్ఐఎల్ నుంచి వచ్చినటువంటి కిక్ స్టార్టర్ మార్కెట్ని ఒక పాజిటివ్ టెరిటరీలోకి తీసుకొచ్చింది. నిన్న ఆర్ఐఎల్లో 1:1 బోనస్ అనౌన్స్ చేయడం మార్కెట్స్కి, ఏదైతే అండర్ పర్ఫార్మింగ్ స్టాక్గా ఉన్నటువంటి ఆర్ఐఎల్ మీద బాగా ఎక్స్పెక్టేషన్ పెంచింది ఈ రేంజ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసేసి ఏజిఎం స్పీచ్ని కనుక ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి చదివితే కనుక, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ 5-6 ఇయర్స్లో న్యూ ఇనిషియేటివ్స్ ఏమున్నాయో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. జిగా ఫ్యాక్టరీస్ కానీ, నెక్స్ట్ న్యూ ఫ్యూయల్, గ్రీన్ ఎనర్జీస్, నెక్స్ట్ రిలయన్స్. ఓకే, నేను కూడా ఎక్కువసేపు చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ బిగ్ క్యూస్ ఏంటి ఫర్ మార్కెట్స్? నెక్స్ట్ బిగ్ క్యూస్ వచ్చేస్తే వసంత్ గారు, మనం ప్రస్తుతం మార్కెట్ ఈ ఆర్ఐఎల్ నుంచి కనుక, ఫ్రంట్ లైన్ ఇండైసెస్ నుంచి కనుక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే కనుక మార్కెట్ ఇక్కడి నుంచి కూడా ఈ 25,000 లెవెల్ని ఒక సపోర్ట్గా తీసుకుని ఇక్కడి నుంచి పాజిటివ్ టెరిటరీలోకి వెళ్తుంది. మనకి ప్రస్తుతం అయితే వసంత్ గారు, Q2 క్వార్టర్ నుంచి ఏ రకమైన రిజల్ట్స్ వస్తున్నాయో, 1 మంత్లో మళ్ళీ అగైన్ మనం ఎర్నింగ్ సీజన్లోకి వెళ్తున్నాం. సో సెకండ్ క్వార్టర్ చాలా పాజిటివ్ రికవరీ ఉండడానికి అవకాశం ఉంది. అందువల్లనే మార్కెట్స్ ప్రస్తుతం సస్టైన్ అవుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడి నుంచి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మళ్ళీ ఇండియాలోకి కంబ్యాక్ చేయడానికి చూస్తున్నారు. ఎంఎస్సీఐ రీజెగ్లో మనకి ఇండియాకి ఎక్స్ట్రాగా ఎనదర్ $5 బిలియన్ స్టాక్స్, $5 బిలియన్ ఎక్స్ట్రా ఫండ్ ఫ్లోస్ వస్తున్నాయి. సో అందువల్ల ఓవరాల్గా అయితే ఇక్కడి నుంచి పాజిటివ్ టెరిటరీగానే ఉంది మార్కెట్. సెక్టోరల్ పరంగా చూస్తే కనుక ఫార్మా అనూహ్యంగా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఫార్మాలో బాటమ్ ఫిషింగ్ అనేది జరుగుతుంది. సో అందువల్ల ఇన్వెస్టర్స్ మీడియం టు షార్ట్ టర్మ్లో కనుక చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో కూడా చూడొచ్చు. ఎఫ్ఎంసీజీలో కొంచెం కన్సాలిడేషన్ అనేది చూసాం మనం. ఎఫ్ఎంసీజీ పెద్ద పెర్ఫార్మెన్స్ కూడా లేదు. ఇక్కడి నుంచి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని కూడా ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేయొచ్చు మీడియం టు షార్ట్ టర్మ్లో. ఓవరాల్గా అయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే 25,000ని ఒక సపోర్ట్ జోన్ కింద తీసుకోవచ్చు. ఏదైతే ప్రీవియస్ 24,000 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనుకున్నాం మార్కెట్కి, అది ఇప్పుడు 25,000కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడి నుంచి క్యూస్ పర్టికులర్గా చూస్తే ఇక్కడి నుంచి గ్లోబల్ క్యూసే మనం చూడాలి. ఇండియాలో కనుక చూస్తే గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్రా పుష్ అనేది ఇన్ఫ్రాస్టాక్స్కి పెద్ద పెర్ఫార్మెన్స్ చేయలేదుగా, కాబట్టి ఇక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్వెస్టర్స్ చూడొచ్చు. ప్రముఖంగా చూడాలంటే ఈరోజు ఫోకస్ ఉండే సెక్టర్స్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ 2 అనౌన్స్మెంట్స్ని మెయిన్గా తీసుకుంటుంది. ఒకటి వచ్చేసేసి ఏదైతే రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ అనేది ఉందో దాటిని లిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఒక ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏదైతే ఫుడ్ ఎక్స్పోర్ట్ స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ని చూడమంటాను. సెకండ్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ని బ్లెండింగ్కి ఇథనాల్ బ్లెండింగ్ కూడా యూజ్ చేయొచ్చు అనే రూల్ కూడా వచ్చింది. అందువల్ల షుగర్ స్టాక్స్కి ఇథనాల్ బ్లెండింగ్ స్టాక్స్కి ప్రస్తుతం ఒక అడ్వాంటేజ్ స్టాక్స్ కింద చూడొచ్చు వస్తుంది గారు. మీడియం టు షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ ఏదైతే ఇథనాల్ బ్లెండింగ్లో ఉన్నాయో షుగర్ కంపెనీస్ వాటిని కూడా చూడొచ్చు. అంటే జరిగింది ఏంటంటే షుగర్ని ఇథనాల్ ప్రొడక్షన్ కోసం డైవర్ట్ చేస్తారు. ఇంతకుముందు దాని మీద నిషేధం విధించారు, ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇది షుగర్ స్టాక్ సంబంధించిన పాజిటివ్ డెవలప్మెంట్. చూద్దాం ఈరోజు బలరాంపూర్ చిని, ధంపూర్ షుగర్స్ ఇలాంటి షుగర్ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. అలాగే ఇందాక రాజేష్ పాలివే గారు చెప్పారు ఆటోమొబైల్ స్టాక్స్ సెప్టెంబర్లో
చక్కగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందని. నిన్న టాటా మోటార్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. రిలయన్స్ ఒకటే కాకుండా టాటా మోటార్స్లో వచ్చిన ర్యాలీ కూడా నిన్న నిఫ్టీని నిలబెట్టింది. ఈ రెండు నిన్న నిఫ్టీ పెరగటానికి ప్రధాన కారణాలు. 4% పైగా టాటా మోటార్స్ పెరిగింది. ఇట్ ఈస్ నౌ మూవింగ్ టువర్డ్స్ 1400-1500 రూపీస్ అండి టాటా మోటార్స్. అలాగే రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్, దీని గురించి మాట్లాడుకున్నాం మనం. సో ఏంటి కంపెనీ, మొన్న కేవలం 2 డీలర్షిప్లతో, యమహా బైక్స్ డీలర్షిప్స్తో ఎస్ఎంఈలో ఐపీఓకి వచ్చి 117 రూపాయల దగ్గర ఇష్యూ చేశారు షేర్లు. ఈ ఇష్యూకి 419 రెట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చిందని కూడా మనం చెప్పుకున్నాం. 12 కోట్ల ఇష్యూ, 419 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. నిన్న అప్పర్ సర్క్యూట్ దగ్గర లిస్ట్ అయింది, అంటే లిస్టింగ్ 117 దగ్గర అయింది. ఏదైతే ప్రైస్ దగ్గర షేర్లు జారీ చేశారో అదే ధర దగ్గర. కానీ ఆ తర్వాత అటు ఇటు కదలాడి మొత్తం మీద అప్పర్ సర్క్యూట్ 5% ఇష్యూ ప్రైస్ కంటే ఎక్కువగా అక్కడ సర్క్యూట్ దగ్గర క్లోజ్ కావడం చూసాం. రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్స్ ఈ కంపెనీ పేరు. చూద్దాం ఎలా ట్రేడ్ అవుతుందో ఏంటో ఇటువంటి కంపెనీలు. మరి వీళ్ళు అంతా కలిపితే చాలా చిన్న కంపెనీ, 20 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయల ఆదాయంతో నడిచే కంపెనీ. ఏ విధంగా ఇన్వెస్టర్లు వీటిని అప్పర్ సర్క్యూట్ దగ్గర కొంటున్నారో అర్థం కాని పరిస్థితి. కొంత లిక్విడిటీ డ్రివెన్ మూవ్స్ మాత్రమే ఇవి, నోవే రిలేటెడ్ టు ఫండమెంటల్స్. కేర్ఫుల్గా ఉండాలి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? సార్ నా పేరు కరుణాకర్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అదండి కరుణాకర్ సార, ఇది దీపక్ ఫర్టిలైజర్స్ 639 లో ఒక 80 షేర్స్ ఉన్నాయి సార్, అండ్ హెచ్ఎఫ్సిఎల్ వచ్చేసి 98 లో ఒక 800 షేర్స్ ఉన్నాయి సార్. దీంట్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా లేకపోతే వెయిట్ చేయాలా సార్? అండ్ ఇంకోటి కిల్బర్న్ ఇంజనీరింగ్ సార్, అందులో ఈ ప్రైస్ లో ఎంటర్ కావచ్చా? అండ్ సర్వోటెక్ పవర్స్ లో ఎంటర్ కావచ్చా ఈ ప్రైస్ లో? ఇన్ని చెప్పడం కష్టం. మీరు అడిగిన దీపక్ ఫర్టిలైజర్స్, హెచ్ఎఫ్సిఎల్ ఏం చేయాలో అడుగుదాం. క్రాంతి గారు, దీపక్ ఫర్టిలైజర్స్ 639 ఉన్నాయి, అలాగే హెచ్ఎఫ్సిఎల్ 98 రూపాయలు ఉన్నాయి. దీపక్ ఫర్టిలైజర్స్ వసంత్ గారు, బాగా ర్యాలీ అయిన స్టాక్ రీసెంట్గా. ప్రస్తుతం అయితే ఒక సపోర్ట్ జోన్ పాస్ అయ్యి 1143 రేంజ్లో ఉంది వసంత్ గారు. ఇన్ కేస్ ఈ స్టాక్ మీడియం టు షార్ట్ టర్మ్లో 1200 రేంజ్ కనుక వస్తే వసంత్ గారు, పార్షియల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోమని చెప్తాను. హెచ్ఎఫ్సిఎల్ అయితే వసంత్ గారు, మంచి స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ వస్తుంది. ఏదైతే ప్రీవియస్ ఇష్యూస్ ఉన్నాయో, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయో, అవి కొంచెం పక్కన పెట్టి హెచ్ఎన్ఐ నుంచి బాగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఈ స్టాక్లో ఇంకా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అయితే రాలేదు. కొంచెం ఆయన కనుక హై రిస్క్ అప్టైట్ ఉంటే కనుక నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్కి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, కిల్బర్న్ ఈ మధ్య మనం రకరకాలైనటువంటి వార్తలు వింటున్నాం. ఈ కంపెనీకి సంబంధించి ఫండ్ రైజింగ్ వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఈక్విటీ వారెంట్స్ను జారీ చేయబోతున్నారు. 48 లాక్ వారెంట్స్ ఎట్ 425 రూపీస్ ఈచ్, అంటే ఇప్పుడున్న ప్రైస్ కంటే కూడా కొంత తక్కువ ధర దగ్గర. కొంచెం పిఈ ఈ మధ్య పెరిగింది. ఇంతకుముందు 36-35 ఉండే పిఈ కాస్త ఇప్పుడు 43-44 అయింది. కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు, సే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ ప్రిఫరెన్షియల్ ఇష్యూ జారీ చేస్తున్నారో 400-425 ఆ మధ్యలో ఎంటర్ కావడం మంచిది. ఇప్పుడున్న ప్రైస్లో అయితే ఎంటర్ కావద్దు కిల్బర్న్ ఇంజనీరింగ్లో. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు బాలు సార్, ఖమ్మం నుంచి. అడగండి బాను. సార్ నా దగ్గర 300 షేర్స్ టాటా మోటార్స్ ఉన్నాయి సార్, 169 లో. 159, మంచి ప్రైస్. 169. ఓకే, 169 రైట్. అండ్ మ్యాక్స్వెల్స్ ఉన్నాయి సార్, ఒక 30 షేర్స్, 918 లో ఉన్నాయి. 918 లో మ్యాక్స్ హెల్త్ ఉన్నాయి. ఓకే, ఈ రెండింటిని కొంచెం లాస్ట్ లో ఉన్నాయి, అవాయిడ్ చేయొచ్చా అనేది. లాస్ట్ లో ఉన్నాయా? ఏది లాస్ట్ లో ఉంది? టాటా మోటార్, టాటా స్టీల్ లాస్ట్ లో ఉంది సార్. టాటా స్టీల్? మీరు ఫస్ట్ టాటా మోటార్స్ అన్నారు. లేదు సార్, టాటా స్టీల్. సరే, మీరు ఏదో 159 లో కొన్నారని నేను సంబరపడే లోపల నీళ్లు తల్లిపడేశారు. సరే, టాటా స్టీల్ అయితే లాస్ట్ లోనే ఉంటారు, హైలో ఎంటర్ అయ్యారు కాబట్టి. క్రాంతి గారు, టాటా స్టీల్ పరిస్థితి ఏంటి, హోల్డ్ చేయొచ్చా?
హోల్డ్ చేయించండి వసంత్ గారు, మీడియం టు షార్ట్ టర్మ్లో కొంచెం ప్రస్తుతం గ్లోబల్ ఏదైతే గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉందో అందువలన స్టీల్ ప్రైసెస్ అన్నీ కొంచెం సబ్డ్యూడ్గా ఉన్నాయి గ్లోబల్ స్టీల్ ప్రైసెస్ అని. బట్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ థీమ్ చాలా స్ట్రాంగ్ పేస్లో వెళ్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చైనా డంపింగ్ మీద కూడా గవర్నమెంట్ చాలా కర్స్ తీసుకొస్తుంది, అందువలన ఇబ్బంది ఏం లేదు వసంత్ గారు, టాటా స్టీల్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకోటి మ్యాక్స్ హెల్త్ నాకు వినపడింది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, హోల్డ్ చేయమని చెప్తాను మ్యాక్స్ హెల్త్ కూడా. మీరు 939లో ఎక్కడ ఎంటర్ అయినన్నారు, ఇప్పుడేమో 867 కిందకు వచ్చి కొద్దిగా చతికిల పడి మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం, మీ ప్రైస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి పెద్ద ఎక్కువ దూరంలో లేదు, 939కి ఒక 70 రూపాయలు కిందే ఉంది కాబట్టి మీ ప్రైస్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి, పేషెన్స్ కావాలి, కొద్దిగా పేషెన్స్ కావాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. నా పేరు కోటేశ్వరరావు అండి. అడగండి కోటేశ్వరరావు. సో థాంక్స్ ఫర్ ది ప్రోగ్రామ్. హలో, అడగండి, చెప్పండి కోటేశ్వర గారు. పాలీక్యాబ్ సార్, పాలీక్యాబ్ అబౌట్ 200 షేర్స్ ఉన్నాయి. పాలీక్యాబ్ ఏ ప్రైస్లో కొన్నారు? 5147 సార్. 5147, ఓకే, మంచి రేట్లో కొన్నారు. ఓకే, అరౌండ్ 30% ప్లస్ లో ఉంటుంది అది. అది దాని ఫ్యూచర్ ఏంటి సార్? హోల్డ్ చేయండి. తప్పకుండా హోల్డ్ చేయండి. 8000 రూపీస్ టార్గెట్ ప్రైస్ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నాయి, 8000 to 8500 రూపీస్ వరకు కూడా. లాస్ట్ క్వార్టర్ కొంచెం రిజల్ట్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, కానీ అదర్వైజ్ దిస్ లుక్స్ టు బీ ఆన్ ఎ సౌండ్ ఫుట్టింగ్. ట్రైలింగ్ 12 మంత్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే కాంపౌండింగ్ ప్రాఫిట్ గ్రోత్ చూస్తే ఇట్ ఈస్ నెవర్ లెస్ దాన్ 25%. సో చక్కటి వెల్త్ క్రియేటర్, ఒక మంచి కాంపౌండింగ్ రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాక్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా హోల్డ్ చేయొచ్చు. మేబీ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు సమ్వేర్ అరౌండ్ 6500-8000. బాగా దూరంలో ఉంది, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నా కూడా మేబీ 6000 రూపీస్ ఆ సమీపంలో ఎక్కడైనా ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. మంచి ప్రైస్లో కొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, శ్వాన్ తీసుకున్నాను అండి. ఏమండి? సరిగా వినపట్టలేదు, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. స్వాన్ ఎనర్జీ అండి. స్వాన్ ఎనర్జీ, ఓకే. తీసుకున్నాను 700లో తీసుకున్నారు స్వాన్ ఎనర్జీ. ఓ, ఓకే. ముందుగా ప్రీ ఓపెన్ నెంబర్ గురించి ఒకసారి మాట్లాడదాం. 25,367 దగ్గర కనిపిస్తుంది. ఇంత స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉంటుందా నిజంగానే చూద్దాం. ఈవెన్ సెన్సెక్స్ కూడా 770 పాయింట్ల 800 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఊహించవచ్చు, కానీ ఇంత బలంగా ఉంటుందా ఓపెనింగ్ చూద్దాం. ఇంకొక 5-6 నిమిషాల్లో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ కూడా కంప్లీట్ అవుతుంది. క్రాంతి గారు, స్వాన్ ఎనర్జీ పరిస్థితి ఏంటి, హోల్డ్ చేయొచ్చా? కొంచెం కన్సాలిడేట్ అవుతుంది వసంత్ గారు, 700 రేంజ్లో హోల్డ్ చేయొచ్చు. ఆయన ప్రైస్కి దగ్గరలోనే ఉన్నారు. నెక్స్ట్ రీసెంట్గా బ్లాక్ రాక్ బ్లాక్ డీల్ జరిగింది ఈ స్టాక్లో, అది కూడా ప్రైస్ కూడా 675 రేంజ్లోనే జరిగింది. అందువల్ల ఈ పాయింట్ని స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుని నెక్స్ట్ 1 ఇయర్కి స్వాన్ ఎనర్జీ హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 ఓకే. ఆయన ఫో టీవీ చూస్తూ మర్చిపోయారు మనతో మాట్లాడటం. మహేష్ సాథి బెంగళూరు నుంచి మెయిల్ పంపించారు. రెయిన్ ఇండస్ట్రీస్ 158 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. భారత్ సీడ్స్ ఈ స్టాక్ని 160 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఈ రెండు ఎలా ఉంటాయి? రెయిన్ ఇండస్ట్రీస్ వసంత్ గారు ఒక అండర్ పెర్ఫార్మర్. ఏదైతే వీళ్ళకి మెయిన్ బిజినెస్ ఉన్నటువంటి క్యాలిస్నిక్ కోక్ బిజినెస్, అది చాలా హెడ్విండ్స్తో నడుస్తుంది అనమాట ఈ కమోడిటీస్ బిజినెస్ కాబట్టి. ఆయనకి ఆ పేషెన్స్ ఉంటేనే ఈ స్టాక్లో రావాలి. వాల్యుయేషన్స్ పరంగా చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ అండర్ పెర్ఫార్మర్ కాబట్టి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే ఉంటాయి. కానీ ఏంటంటే ఫ్యూచర్ బిజినెస్ అవుట్లుక్ అనేది స్టిల్ అంత క్లారిటీగా లేదు. అందువల్ల రెయిన్ ఇండస్ట్రీస్ కంటే ఈ మార్కెట్ టైంలో ఇంకా బెటర్ కంపెనీస్
ఉంటాయి. ఆ బహుశా ర్యాలీస్లో ఆ స్టాక్కి షిఫ్ట్ అవ్వచ్చు. భారత్ సీట్స్ అయితే మనం 80 రూపీస్ రేంజ్లో మన షోస్లోనే చెప్పడం జరిగింది. స్టాక్ 225 లెవెల్లో ఉంది వసంత్ గారు. ఆయన ఈ రేంజ్లో ఉంది కాబట్టి 150 రేంజ్లో ఆయన ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ కెన్ బుక్ సమ్ పార్షియల్ ప్రాఫిట్స్ వసంత్ గారు. ఎందుకంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో మనకి ఇంకా ప్రస్తుతం వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఇన్వెంటరీ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి డీలర్స్ దగ్గర. అందువల్ల కొంచెం సేల్స్లో కొంచెం స్లగ్గిష్గా ఉండడానికి అవకాశం ఉంది. సో అందువల్ల భారత్ సీట్స్ ప్రస్తుతం అయితే ఈ రేంజ్లో పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్తాను. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నా పేరు రఘురామ్ సార్, గిడ్డలూరు నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రఘురామ్. సెంట్రల్ క్యాపిటల్ 1000 షేర్లు ఉన్నాయి సార్ 28 రూపాయల దగ్గర, అది కంటిన్యూ చేయమంటారా? ఇంకొక షేర్ వచ్చేసి గుడ్లక్ ఇండియా 700 రూపీస్ ఉన్నాయి సార్, 650 షేర్స్ ఉన్నాయి. అది ఇంతకుముందు కుటుంబరావు గారు చెప్పారు ఇప్పుడు పెరుగుతుంది, కంటిన్యూ చేయమంటారా? టెక్లెట్ అవుతుంది సార్. ఇంతకుముందు అంటే ఎప్పుడు చెప్పారు గుడ్లక్ ఇండియా? లాస్ట్ టైం చెప్పారు సార్, లాస్ట్ మన 2 times బ్యాక్ రికమెండ్. 2 days బ్యాక్ చెప్తే మళ్ళీ వెంటనే టూ టైమ్స్ ఐ మీన్ మీరు కండక్ట్ చేసిన వర్క్షాప్స్ లో 2 వర్క్షాప్స్ బిఫోర్ చెప్పారు. ఓకే, వర్క్షాప్ లో చెప్పారు, రైట్. మళ్ళీ మొన్న కూడా ఎప్పుడో ఏదో ఏదో చెప్పారు ఆయన, హోల్డ్ చేయమనేది చెప్పినట్లుంది. హోల్డ్ చేయండి గుడ్ లక్ ఇండియా. ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజుల అండర్ పెర్ఫార్మెన్స్ తర్వాత సడన్గా ఒక మంచి అప్ మూవ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. 891 రూపీస్ దగ్గర మనకు ఈ సమయంలో అక్కడ నుంచి సడన్గా ఒక స్పాట్ అనేది మనకు కనిపించింది. అంటే 900 రూపాయల నుంచి 1175 వరకు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకునే ఉద్దేశం ఉంటే చేయొచ్చు. అదర్వైజ్ హోల్డ్ ఇట్ విత్ సమ్ స్టాప్ లాస్, సమ్వేర్ అరౌండ్ 1050 ఆ లెవెల్ దగ్గర ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. క్రాంతి గారు, సెంట్రమ్ క్యాపిటల్ పరిస్థితి ఏంటి? ఆయన ఏ రేంజ్లో అయితే ఎంటర్ అయ్యారో తెలియదు వస్తుంది గారు, కానీ ఏంటంటే ఆ ఎక్స్ట్రీమ్ పేషెన్స్ కనుక ఉంటే కనుక ఈ స్టాక్లో పొజిషన్ తీసుకోమంటాను. ఓన్లీ పేషెన్స్, అంతేగాని దీంట్లో ఏదో మొమెంటం ట్రేడింగ్ అది చేద్దామని కాదు. క్యాపిటల్ వద్దు, పేషెన్స్ కావాలి దీనిలో. క్యాపిటల్ కంటే కూడా పేషెన్స్ ఎక్కువ వస్తుంది ఇందులో, అంతే కదా? యా, డెఫినెట్గా. సో అటువంటి అప్పుడు ఎందుకు దీన్ని ఎందుకు పట్టుకొని వెళ్ళాడాలి? మంచి కంపెనీలు బోల్డ్ అన్ని చక్కటి రిటర్న్స్ హడావుడిగా పెరుగుతున్న స్టాక్లో అట్లా ఉండటం మంచిది. ఇందులో పేషెన్స్గా వెయిట్ చేసి వాళ్ళు ఎప్పటికి చేస్తారో అని మనం ఆకాశంలో చంద్రుడి కోసం ఎదురు చూసినట్లుగా చూడాల్సిన అవసరం ఏంటి ఈ బుల్ మార్కెట్లో, అది ప్రశ్న. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. నమస్తే అండి వసంత్ గారు, నా పేరు నాగేశ్వరరావు అండి, ఖమ్మం నుంచి. అడగండి నాగేశ్వరరావు. నా దగ్గర ఉన్న స్టాక్ ఉందండి, ఒకటి ఆర్వీఎన్ఎల్. ఆర్వీఎన్ఎల్ ఏ రేట్లో కొన్నారు? 620 ఉన్నామండి, 1000 ఉన్నాయి. 620, ఓకే. తర్వాత బిహెచ్ఈఎల్ అండి, బిహెచ్ఈఎల్ 320 కొన్నానండి, 2000 షేర్లు. ఓకే, హోల్డ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ అయిపోమంటారా? కాకపోతే ఏంటంటే మీరు ఫండమెంటల్లీ మంచి కంపెనీలో ఉన్నారు అని హై రేట్లలో ఐదు ఏంటి, బిహెచ్ఎల్ ఏ రేట్లో కొన్నారు? 320 అయి ఉంటుంది, 520 ఎప్పుడు వచ్చింది? 320 ఓకే. క్రాంతి గారు, ఆర్వీఎన్ఎల్ బిహెచ్ఎల్ హోల్డ్ చేయమంటారా? రెండు హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఆర్వీఎన్ఎల్ కూడా కొంచెం కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది మీడియం టు షార్ట్ టర్మ్లో. మళ్ళీ రైల్వే థీమ్ అనేది ఇప్పుడప్పుడే అయ్యే థీమ్ కాదు వస్తుంది గారు, చాలా స్ట్రాంగ్గా వెళ్ళే థీమ్. వెన్ కంపేర్ టు చైనా కానీ ఏ కంట్రీ చూసినా కానీ మన స్టిల్ రైల్వే మోడరైజేషన్ ఇంకా స్టార్టింగ్ ఫేజ్లోనే ఉంది. నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ థీమ్ అనేది ఇంకా ఎమర్జ్ అవుతానికి అవకాశం ఉంది ఇండియాలో. సో రైల్వే స్టాక్స్ని ఎవ్రీ డిప్లో అక్యుములేట్ చేసుకోమంటాను. కరెక్ట్, చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇంకా రాబోయే కాలంలో కూడా మనం చూస్తున్నాయి రెండు కంపెనీల నుంచి. హోల్డ్ చేయండి, రెండు కొంచెం హై రేట్స్లో ఎంటర్ అయ్యారు అంతే, అదొకటి చింత. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, నరసింహరావు అండి, మలేషియా నుంచి. మలేషియా నుంచి నరసింహరావు, అడగండి నరసింహరావు గారు. సార్, రెండు క్వశ్చన్లు అండి. ఒకటి, నేను ఇండియా వస్తున్నానండి, మీ వర్క్ షాప్ ఎప్పుడు పెడతారో చెప్తారా? రెండోది వచ్చి టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్ మంచి ప్రాఫిట్లో ఉన్నాయండి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియట్లేదు సార్. బజాజ్ ఫిన్సర్ అయితే ఈ మధ్యనే పెర్ఫామ్ చేయడం మొదలుపెట్టింది. టాటా మోటార్స్ సరే, ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ బుల్ రన్లో ఉంది, ఒక మంచి స్ట్రక్చరల్ బుల్ రన్ టాటా మోటార్స్లో చూస్తున్నాం. ఈ రెంటికి సంబంధించి క్రాంతి గారు చెప్తారు సమాధానం. వర్క్షాప్ అయితే 15th September అండి, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది. మంగళవారం నుంచి మనం రిజిస్ట్రేషన్ స్వీకరించబోతున్నాం,
కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. రిజిస్ట్రేషన్స్ కోసం చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎక్కువ మనకు పెద్ద పెద్ద హాల్స్ దొరకడం లేదు. హెచ్ఎస్సిసి లాస్ట్ టైం చక్కగా అకామిడేట్ చేయగలిగాం. ఈసారి కొంచెం చిన్న వెన్యూ, బట్ స్టిల్ 600 మెంబర్స్కి అవకాశం ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమైన వెంటనే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకుంటే తప్పకుండా సీట్ లభిస్తుంది. ఈసారి రాజేష్ పాల్వే గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. క్రాంతి గారు, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫిన్సర్వ్ నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, మెయిన్గా వాళ్ళ యొక్క సబ్సిడరీ ఏదైతే ఉందో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, దాన్ని ఐపీఓ తీసుకురావచ్చు అనే న్యూస్తో బజాజ్ ఫిన్సర్వ్లో ర్యాలీ రావడం జరిగింది. ఓవరాల్గా అయితే కొంచెం ఈ ఫినాన్షియల్ సర్వీసెస్, ఎన్బిఎఫ్సిస్ అన్నీ ఒక రేట్ కట్కి వెయిట్ చేస్తున్నాయి. అందువల్ల ఈ స్టాక్స్లో ఏంటంటే ఒక కన్సాలిడేషన్ ఫేజే నడుస్తుంది. వసంత్ గారు, ఆయన కనుక నెక్స్ట్ 2-3 quarters టైం హొరైజన్ ఉంటే డెఫినెట్గా బజాజ్ ఫిన్సర్వ్ని హోల్డ్ చేయమని చెప్తాను. టాటా మోటార్స్ డెఫినెట్లీ స్టిల్ మార్కెట్ లీడరు. ఈవీ స్పేస్లో స్టిల్ వాళ్ళది హైయెస్ట్ మార్కెట్ షేర్ ఉంది. 68% మార్కెట్ షేర్ ఈవీ సేల్స్ అంతా టాటా మోటార్స్కే వస్తుంది. అందువల్ల రెండు స్టాక్స్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, రెండు స్టాక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు, టాటా మోటార్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్. మరో కలర్ లైన్లో ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అనంతపురం నుంచి మాట్లాడు కృష్ణసాయి. కృష్ణసాయి సార్, మా దగ్గర కేపీఐటీ 250 ఉన్నాయి సార్. ఒక 100 షేర్స్ ఉన్నాయి. 250? అవును సార్. ప్రైస్ 250. 250 అంటే ఎప్పుడు కొన్నారు? చాలా సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. అవును సార్, కోవిడ్ టైంలో కొన్నాము. కోవిడ్ టైంలో ఎక్సలెంట్, వెరీ గుడ్, మంచి పని చేశారు. ఇప్పుడు అవి అమ్మేసి సుజలాన్ షిఫ్ట్ అవ్వచ్చా, లేకుంటే వేరే స్టాక్ ఏమైనా రికమెండ్ చేస్తారు? ఇది అమ్మేసి సుజలాన్కి షిఫ్ట్ అవ్వను నేనైతే చెప్పనండి. కేపీఐటీ ఈజ్ పెర్ఫార్మింగ్ వెల్. ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్, ఇందులో ఈ కంపెనీ నెంబర్1 స్థానంలో ఉంది. టాటా ఎలక్సీ, కేపీఐటీ ఇవన్నీ అదే రంగంలో అంటే ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అందిస్తూ ఉంటారు. ఈ కంపెనీ మరీ ముఖ్యంగా నిష్ స్పేస్లో పనిచేస్తుంది. సో సుజలాన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. క్రాంతి గారు, మీరేమన్నా ఆ విధంగా సలహా ఇస్తారా? కేపీఐటీ నుంచి సుజలాన్కి అండి? ఎస్, నాకు ఇన్వెస్టర్స్ వాయిస్ రావట్లేదు. కరెక్ట్, కేపీఐటీ నుంచి సుజలాన్కి షిఫ్ట్ కావచ్చా? నో, ఇట్స్ నా గుడ్ ఆలోచన కాదు వసంత్ గారు. కేపీఐటీ ఈజ్ అ వెరీ గుడ్ పెర్ఫార్మింగ్ కంపెనీ. సుజలాన్ అయితే మొమెంటం ఉంది, ఓవరాల్ సెక్టర్ అయితే పాజిటివ్గా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి వసంత్ గారు, సుజలాను దాని ఐపీఓ ప్రైస్ 400 rupees 2006. 400 rupees నుంచి స్టాక్ 4 rupees వచ్చి మళ్ళీ ఇప్పుడు 100 rupees రేంజ్కి వచ్చింది. సో వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తున్నారు, కానీ ఎంత వెల్త్ డిస్ట్రక్షన్ చేసిందో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూసుకోవాలి. ఓవరాల్గా అయితే ఇప్పుడు సెక్టర్ పాజిటివ్ మొమెంటంలో ఉంది. ఆ రిస్క్ అప్టైట్ ఉంటే ఫ్రెష్ మనీని సుజలాన్లోకి తీసుకెళ్ళవచ్చు. సుజలాన్లో ఏంటంటే స్ట్రిక్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. తర్వాత మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నా పేరు కుమార్ అండి, విశాఖపట్నం నుంచి. నా దగ్గర కరూర్ వైశ్య బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు అండ్ ఎస్బీఐ ఉన్నాయండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని. కరూర్ వైశ్య బ్యాంక్, ఎస్బీఐ, ఇంకోటి ఏదన్నారు? ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్, అన్ని బ్యాంకులే ఉన్నాయి. మరి బ్యాంక్ అయితే కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్తో అన్ని ఇక్కడ అనుకున్నాను. ఇంకేమన్నా ఉన్నాయా ఇతర స్టాక్స్? ఓన్లీ బ్యాంక్సే ఉన్నాయా? నాట్కో ఫార్మాను, దిలీప్ ల్యాబ్ కూడా ఉన్నాయి. వెరీ గుడ్, ఉండండి, కొంత డైవర్సిఫికేషన్ అయితే ఉంది, మంచిదే. కానీ బ్యాంక్స్ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ అయినా ఎస్బీఐ పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. బట్ ఫెడరల్ బ్యాంక్ కూడా ఈ మధ్య బాగానే పెరిగింది. క్రాంతి గారు, కేవీబీ, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ హోల్డ్ చేయమంటారా? మూడు ఆయన కనుక నెక్స్ట్ 2-3 quarters టైం హొరైజన్ అంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి 1 year హొరైజన్ ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఫెడరల్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ, కరూర్ వైశ్య బ్యాంక్ కానీ, ఈ స్టాక్స్ ఒకటి అర్థం చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ మినహా మిగిలిన స్టాక్స్ అన్ని బాటమ్ లెవెల్ నుంచి బాగా హై రైజ్ అయిన బ్యాంక్స్ అన్నమాట. కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ అయితే ఉంది. ఏదైతే బ్యాంక్స్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి ఈ లిక్విడిటీ క్రంచ్ ఏదైతే ఉందో, డిపాజిట్ మొబిలైజేషన్ క్రంచ్ ఏదైతే ఉందో, అది వాళ్ళ యొక్క నిమ్స్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మీద మీడియం టు షార్ట్ టర్మ్లో ఒక నెగిటివ్ కింద ఉండడానికి అవకాశం ఉంది. ఒకసారి రేట్ కట్ వచ్చి లిక్విడిటీ కనుక రిలీజ్ అయితే నిమ్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. రేట్ కట్స్ రావాలి, డిపాజిట్స్ పెరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్స్ పెరగందే వాళ్ళకి. ఒకవైపు డిపాజిట్లు పెరగడం లేదు,
అది మన రిసోర్స్ఫుల్ ఆటో లాంటి స్టాక్స్ని ఎగబెట్టుకుంటున్నారు తప్ప బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఎవరు ఇష్టపడలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళ లోన్లు ఎప్పుడు తీర్చేద్దామా ఎప్పుడు తీర్చేద్దాం అన్నట్లుగా ముందు క్యూఐపీలు రకరకాల ప్రిఫరెన్షియల్ ఇష్యూలు చేసి ముందు బ్యాంక్ లోన్ క్లియర్ చేసేస్తున్నారు. అంటే డిపాజిట్ గ్రోత్ తగ్గిపోతుంది, క్రెడిట్ గ్రోత్ కూడా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుంది. సో ఇది చాలా విపత్కరమైన పరిస్థితి బ్యాంకులకు సంబంధించి. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారు వాళ్ళు అనేది మనకు తెలియదు. ఎనీవే, మార్కెట్స్ అయితే ప్రారంభమయ్యాయి. అండ్ ఇవాల్టి ఓపెనింగ్లో నిఫ్టీ ఈ సమయంలో 80 పాయింట్ల లాభంతో ఉంది. సెప్టెంబర్ సిరీస్ ఎక్సలెంట్గా స్టార్ట్ అయింది, కాకపోతే క్లోజింగ్ ఏ విధంగా ఉంటుందో తెలీదు. 25,235 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ సుమారుగా 288 పాయింట్ల లాభంతో మనకు కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది, థ్యాంక్ గాడ్. చూద్దాం ఏ స్టాక్స్ మనకు లాభాలతో ప్రారంభమయ్యాయి. లుపిన్ స్ట్రాంగ్గా ప్రారంభమైంది. బలరాంపూర్ చినీ ఈజ్ అప్ అనుకున్నట్లుగానే ఇథనాల్ ప్లే 7% పెరిగింది. రిలయన్స్ ఈజ్ అప్ 0.44%. బజాజ్ ఫిన్సర్వ్ ప్రారంభమైంది లాభాలతో. టాటా మోటార్స్ నష్టాలతో ప్రారంభమైంది, ఇప్పుడే ఎవరు అడిగారు. అలాగే హెచ్యుఎల్, ఎన్టీపీసీ, బ్రిటానియా ఇవి నిఫ్టీలో గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఓకే ఓకే, మిడ్ క్యాప్స్లో చూద్దాం. బలరాంపూర్ చిని, శ్రీ రేణుక, ప్రాజ్ ఇండస్ట్రీస్, త్రివేణి ఇంజనీరింగ్, ఈఐడి ప్యారీ అన్నీ షుగర్ రిలేటెడ్ స్టాక్సే. తర్వాత ఐటీఐ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అపార్ ఇండస్ట్రీస్, డిసిఎం శ్రీరామ్, లూపిన్, ఆయిల్ ఇండియా, కేపీఆర్ మిల్స్, చెంబల్ ఫెర్టిలైజర్స్ ఇవి పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. అలాగే హెచ్ఓఈసీ ఈ స్టాక్ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది. నష్టమైన స్టాక్స్లో టాటా మోటార్స్ ఇప్పుడు అనుకున్నా, కజారే సెరమిక్స్, సిడిఎస్ఎల్, వేదాంత్ ఫ్యాషన్స్, వోల్టాస్, కాన్కార్డ్ బయోటెక్, అలాగే కేపీఐటి టెక్నాలజీస్ స్వల్ప నష్టంతో 1.3% నష్టపోయింది. పేటీఎం ఇవన్నీ కూడా మనకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. వోల్టాస్ స్వల్పంగా నష్టాలతో ప్రారంభమైంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ ఇటువంటి కౌంటర్స్లో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తోంది. ఓకే, సో ఇది ఓపెనింగ్ విశేషాలు. ఇంకా మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వెంకట్ కిరణ్ గౌడ్, గ్లోబల్ స్పిరిట్స్, అలా మీరు గతంలో అడిగారు కదా, ఆయన ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే డీసీఎక్స్ సిస్టమ్స్ కొందాము అనుకుంటున్నారు. క్రాంతి గారు కొనొచ్చా డీసీఎక్స్ సిస్టమ్స్? ఇక్కడ ఈ ప్రైస్ రేంజ్లో కొనుక్కోవచ్చు వస్తుంది గారు. ఇక్కడ నుంచి కూడా స్టాక్ మంచి రిటర్న్స్ ప్రీవియస్ హై ట్రై చేయడానికి అవకాశం ఉంది. నిన్న జస్ట్ ఈ వీక్ కూడా ఒక ఆర్డర్ 150 crores ఆర్డర్ గ్లోబల్ ఓఎంస్ నుంచి రావడం జరిగింది. ఇట్స్ అట్రాక్టివ్ లెవెల్ టు ఎంటర్. షుగర్ స్టాక్స్ ఆర్ ఆన్ ఏ ఫైర్ అంతే. త్రివేణి ఇంజనీరింగ్ దగ్గర నుంచి దాల్మియా భారత్ షుగర్, అలాగే మగధ్ షుగర్, అవధ్ షుగర్ ఇలాంటివన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మరొక స్టాక్ టు వాచ్ ఆయిల్ ఇండియా, 3.4% పెరిగింది. ఓకే, తర్వాత దీప్తి, మానస దీప్తి అడుగుతున్నారు, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? బాగా కన్సాలిడేట్ అవుతున్నటువంటి స్టాక్ వసంత్ గారు, 1100-1200 రేంజ్లోనే ఈ స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది. కానీ ఏంటంటే పవర్ సెక్టర్ అనేది చాలా ఫోకస్డ్గా ఉంది. అదానీ ట్రాన్స్మిషన్లో ఇంకొక బిజినెస్ ఏంటంటే మనం స్మార్ట్ మీటర్స్ అంటే నార్మల్గా పెరిగినటువంటి జీనస్ పవర్, హెచ్పిఎల్ ఈ స్టాక్స్ చూస్తాం. అదానీ పవర్ కూడా, అదానీ ఎనర్జీ సొల్యూషన్ ట్రాన్స్మిషన్ బిజినెస్లో కూడా ఈ స్మార్ట్ మీటర్ బిజినెస్ ట్రేడింగ్ కూడా వీళ్ళకి వస్తుంది ఆర్డర్ బుక్. అందువల్ల నెక్స్ట్ ఏంటంటే అదానీ గ్రూప్ అనేది ఎక్స్ట్రీమ్లీ హైబీటా ఇన్ నేచర్ అనమాట. సో ఆ రిస్క్ అపెటైట్ ఉండి ఆ వాలటాలిటీకి సిద్ధమైతే కనుక అదానీ ట్రాన్స్మిషన్ ఈ ప్రైస్ రేంజ్లో కొనుక్కోవచ్చు. అదానీ ట్రాన్స్మిషన్ అంటే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్. తర్వాత సతీష్ అడుగుతున్నారు, హెచ్ఏఎల్, 4,100 రూపాయల్లో, శక్తి పంప్స్, 1200 రూపాయల్లో, అదానీ పవర్, 120లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? శక్తి పంప్స్, హెచ్ఏఎల్ అండ్ అదానీ పవర్. శక్తి పంప్స్ అయితే వసంత్ గారు ఇన్ కేస్ 4,500 అబోవ్ కనుక వస్తే కనుక శక్తి పంప్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. అదానీ పవర్ ఇవన్నీ ట్రేడింగ్ స్టాక్స్ కనుక తీసుకుంటే కనుక కొంచెం క్యాపిటల్ తీసుకోవడం మంచిదే ఈ ప్రైస్ రేంజ్లో. ఓకే, బజాజ్ ట్విన్స్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అపార్ట్ ఫ్రమ్ ది షుగర్ స్టాక్స్. ఒబెరాయ్ రియల్టీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ కూడా పాజిటివ్గానే మనకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ చూద్దాం. సురేష్ కుమార్
కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ ఉన్నాయి 202 రూపాయలు, ఏడిఎస్ఎల్ 220లో ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఏడిఎస్ఎల్ అయితే హోల్డ్ చేయండి. ఈ డేటా సెంటర్స్ కాన్సెప్ట్ కనుక విస్తృతమైతే వన్ ఆఫ్ ది బెనిఫిషరీ కంపెనీస్ లిస్ట్లో ఏడిఎస్ఎల్ కూడా ఉంటుంది. కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ పరిస్థితి ఏంటి క్రాంతి గారు? కొంచెం దీంట్లో ఈ స్టాక్లో కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ కనపడుతుంది వసంత్ గారు. 200 రేంజ్ నుంచి 255 రేంజ్కి ఈ మధ్యలో ఏంటంటే స్టాక్ అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్గా వెళ్తుంది. ఇన్ కేస్ ప్రస్తుతం వాల్యుయేషన్స్ అయితే అట్రాక్టివ్గానే ఉన్నాయి ఈ స్టాక్కి, కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ. 250-240 ఆ రేంజ్ వస్తే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. వెంకట్ కార్యంపూడి వెంకట్ అడుగుతున్నారు, ఆవాస్ హోమ్ ఫైనాన్స్ ఇందులో ప్రస్తుతం ఇప్పుడున్న లెవెల్స్ దగ్గర ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు మీడియం టర్మ్ కోసం? ఆవాస్ ఫైనాన్షియర్స్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఫ్లాట్గా ఉంది, వాటి ఓపెనింగ్లో 1716 రూపీస్ దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది. దీనికి 1735 పైన క్లో సక్సెస్ఫుల్గా క్లోజ్ కాగలిగితే ఇది మరికొంత అప్రాన్ వచ్చే అవకాశం ఉందండి, అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. కానీ సేఫ్ లెవెల్స్ ఎంటర్ వచ్చేసి 1678, టెక్నికల్గా చార్ట్ చూసి చెప్తున్నాను నేను. 1678 వచ్చినప్పుడు కొనుక్కునే ప్రయత్నం చేయండి ఆవాస్ ఫైనాన్షియర్స్ని. తర్వాత సుధా గుంటూరు నుంచి అడుగుతున్నారు, నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్, ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఎస్ఎంఎస్ ఫార్మా వీటిలో ఏదో ఒక స్టాక్ కొనుక్కుంటారట, ఏది బెటర్? దీని ప్రత్యేకత దానిదండి, నాట్కోని కొనొచ్చా, ఎస్ఎంఎస్ ఫార్మా కొనొచ్చా అండి. ఎస్ఎంఎస్ ఈజ్ ఎ స్మాల్ సైజ్ కంపెనీ, వేరే నాట్కో ఈజ్ ఏ బిగ్ సైజ్ కంపెనీ ఫార్మాలో. ఎవరి పైప్లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళకు ఉంది. లారస్ ఈజ్ ఎట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రాబ్లమ్స్, కాబట్టి లారస్ని ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండండి. క్రాంతి గారు, నాట్కో, ఎస్ఎంఎస్ ఈ రెండింటిలో మీదే మీ ఛాయిస్ ఏంటి? ఆర్ ఎరిస్ లైఫ్ సైన్సెస్? ఎరిస్ అయితే వసంత్ గారు 310 ఆ రేంజ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది. ఈ స్టాక్ అండర్ పర్ఫార్మింగ్ గానే ఉంది, పెద్ద పర్ఫార్మ్ చేసే స్టాక్ కాదు. 1330 కదా ఇప్పుడున్న లెవెల్ ఎరిస్? యా 1330 దగ్గర ఉంది. లాస్ట్ క్వార్టర్ ఎరిస్ అగ్రో అన్నారా మీరు? లేదు, ఎరిస్ లైఫ్ సైన్సెస్. ఓకే, ఎరిస్ లైఫ్ సైన్సెస్, సారీ నేను ఎరిస్ అగ్రో అనుకుంటున్నాను. వీటన్నిటిలో ఈ రెండు స్టాక్స్లో 50-50 నాట్కో ఫార్మా డిప్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఎస్ఎంఎస్ ఫార్మాలో కూడా అప్పుడప్పుడు స్టాక్ మంచి ఆపర్చునిటీ ఎంట్రీ పాయింట్స్ ఇస్తుంది. ఆ టైంలో డిప్స్లో ఎస్ఎంఎస్ ఫార్మా మీడియం టు షార్ట్ టర్మ్ కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. నాట్కో అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా ఈ రెండింటిలో మీరు స్ప్లిట్ చేసి డబ్బు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అవాయిడ్ ఎరిస్ లైఫ్ సైన్సెస్ అండ్ లారస్ ల్యాబ్స్. ఓకే, తర్వాత మెయిల్ తీసుకుందాం. తేజ, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ఈ స్టాక్ కొందాం అనుకుంటున్నారు. నిన్న ఇందులో ఒక లార్జ్ ట్రేడ్ అనేది మనం గమనించాం ఎలక్ట్రానిక్స్ మార్ట్లో. తప్పకుండా కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. క్రాంతి గారు ఏమైనా చార్ట్ చూస్తున్నారా? కొంచెం ఫ్లాటిష్గా ఉంది వసంత్ గారు. లిస్ట్ అయిన తర్వాత స్టాక్ బాగా పెర్ఫామ్ చేసింది, కానీ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ కనుక చూస్తే కనుక మనం స్టాక్ వచ్చేసేసి ఆ 200 రేంజ్లోనే ఉంది. ఒకటి ఆయన స్పెసిఫిక్గా ఈ స్టాక్లోకి వెళ్ళాలి అంటే సేమ్ ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ నేచర్ ఉన్న స్టాక్స్ మనకి, ఇఫ్ యు ఆర్ బయింగ్ రిలయన్స్, రిలయన్స్ ఎలక్ట్రిక్ అంతా, రిలయన్స్ డిజిటల్ సేల్స్ అంతా రిలయన్స్లో. రిలయన్స్ అనేది కంగ్లామరేట్ అనుకోండి, కంగ్లామరేట్. ఇంకా ఈ సేమ్ కంపారబుల్ కంపెనీస్ ఏమైనా సజెస్ట్ చేస్తున్నారా? ఈ కేటగిరీ ఈ సెగ్మెంట్లో వసంత్ గారు ఏదైతే మెయిన్ స్టాక్స్ ఉన్నాయో ఈ స్టాక్ అయితే ప్రస్తుతం దీనికంటే ఇంకా అడ్వాంటేజ్ స్టాక్స్ ఉన్నాయి వసంత్ గారు. మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళచ్చు. దిస్ ఈజ్ అ ప్యూర్లీ బై అండ్ లార్జ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఓకే, ఇలాంటివి ఉన్నాయి ఈ స్పేస్లో పనిచేస్తున్నటువంటి. ఏంటంటే ఇవి దే ఆర్ షోరూమ్స్ అండి, దే ఆర్ ఇన్ టు రిటైలింగ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, టెలివిజన్స్ కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, వాషింగ్ మెషిన్స్, ఇటువంటివన్నీ, ఎయిర్ కండిషనర్స్, ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్. ఇవి మంచి బిజినెస్సే, మేబీ కొద్దిగా డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి. ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ ఎంటర్ ఎట్ అరౌండ్ 205-210 ఆ లెవెల్ దగ్గర కొంత, ఎందుకంటే 200 డే మూవింగ్ యావరేజ్ కూడా 203 రూపీస్ దగ్గర ఉంది. సో 205-210 ఆ ప్రైస్కి వచ్చినప్పుడు కొనండి. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయభావం వల్ల తీసుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ క్రాంతి గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.